సన్మానము ఈ సన్మానము గౌరవించడము చాలామంది ఒకటి అనుకుంటారు గౌరవించడం వేరు సన్మానము వేరు గౌరవించడము అంటే ఎవరైనా పెద్దవారు ఇంటికి వచ్చినప్పుడు వారిని గౌరవించడం చేరేయడము వారికి దండం పెట్టడము అది వారికి ఇచ్చే గౌరవం సన్మానము సన్మానము అంటే మంచి ప్రముఖులను సేవకులను వారిని శాల్వాతో సన్మానించడము పూలమాల వేయడము దాన్ని సన్మానము అని అంటారు దేవునికి స్తోత్రం కలుగురు గాక మరి ఆ విధంగా చేయడం వల్ల ఏం లాభం అది బైబిల్లో ఉందా సన్మానించాలని కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం ఎఫెషియన్స్ 6th చాప్టర్ 1st వర్స్ పిల్లల్లారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డలారా వాక్యంలో చాలా స్పష్టంగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అప్పుడు ఏం జరుగుతదంట మేలు జరుగుతది హల్లెలూయా నీ తల్లిని తండ్రిని సన్మానించడం వల్ల నీకు మేలు కలుగుతది నిజమే దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో తల్లిదండ్రులను సన్మానించేవారు ఎంతమంది ఉన్నారు కొంతమంది అయితే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు నేను తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను నాకెవరు లేరు నా పిల్లలు నన్ను సన్మానిస్తూ ఉన్నారు తల్లిని సన్మానిస్తూ ఉన్నారు అది వాళ్ళకు మేలు ఆశీర్వాదం దేవుడు వాళ్ళని బహుగా దీవిస్తాడు కాబట్టి పిల్లలైన వారు తల్లిదండ్రులను సన్మానిస్తున్నారా ఆ విధంగా చేయడం వల్ల ఇంకొకటి జరుగుతుంది ఏంటంటే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు హల్లెలూయా ఒకటి మేలు జరుగుతుంది ఒకటి దీర్ఘాయుష్మంతులుగా వారిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు నిజమే దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక చిన్న సాదృశ్యాన్ని మీతో పంచుకుంటాను తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కొడుకు అమెరికా దేశంలో ఉంటాడు తల్లిదండ్రులు వృద్ధులైపోయారు వాళ్ళు నాన్న ఎప్పుడు వస్తావు ఈ ఆస్తి అంతా ఏం చేయాలి మాకేం అర్థం అవడం లేదు నువ్వు వస్తే ఇదంతా అమ్మేసి నీ ఎంబడి మేము అమెరికా దేశానికి వచ్చేస్తాము అని అన్నప్పుడు ఆ యొక్క కుమారుడు అమ్మ నేను వస్తాను నాన్న నేను వస్తాను నాన్న అని చెప్పి తాను వచ్చాడట వచ్చి ఆ ఇల్లంతా అమ్మడం జరిగింది ఆ డబ్బు అంతా వచ్చింది వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను నానా మన ముగ్గురికి అని అన్నాడట సరే బాబు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడట ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసి తల్లిదండ్రులను కొన్ని బట్టలు క్యాష్ అంతా సూట్ కేసులో పెట్టుకొని తీసుకొని వాళ్ళను ఎయిర్పోర్ట్కి వెళ్ళాడట ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్మ నాన్న మీరు ఇక్కడ కూర్చోండి ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుందో నేను లోనికి వెళ్ళి అడుక్కొని వస్తాను నాన్న అంటే సరే బాబు పోయేసి రాపో అని చెప్పేసి కుమారుని పంపించారట కుమారుని పంపించిన తర్వాత కుమారుడు లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట అయిపోయింది కుమారుడు ఇంకా రాలేదు కుమారుడు ఇంకా రాలేదు ఏమైందో ఏమో ఇంత ఆలస్యం అవుతుంది అని చెప్పేసి తల్లిదండ్రులు ఇంకా వెయిట్ చేశారట వెయిట్ చేసేసి తర్వాత వాళ్ళకి ఏం తెలియదు పాపం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తిని పోయి అడిగారట అయ్యా మరి మా బాబు పోయిండు ఆ ఫ్లైట్ గురించి ఏ టైమింగ్స్లో ఉందో మాకు కూడా తెలియదు ఇంకా రాలేదు ఎప్పుడుంది ఆ ఫ్లైట్ అని అడిగిండట
అడిగితే ఆయన చెప్పాడట ఎన్ని గంటలకు ఉందని చెప్పాడు అని అంటే పలానా టైంకు ఉందని చెప్పాడు. వచ్చింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది, కొడుకు అందులో కూర్చొని కూడా వెళ్ళిపోయాడు అని చెప్పిందంట తల్లిదండ్రులకు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల ఆస్తినంతా లాక్కొని తీసేసుకొని డబ్బంతా క్యాష్ జమ చేసుకొని తాను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులను అక్కడే వదిలేశాడు. అంటే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను ఏ విధంగా ఈ లోకంలో ఉన్న మనుషులు చేస్తున్నారో చూస్తున్నాం ఈ సాక్ష్యం ద్వారా. తల్లిదండ్రులకిచ్చే గౌరవం, తల్లిదండ్రులకిచ్చే సన్మానం ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో మనము ఇక్కడ సాక్ష్యం ద్వారా వింటున్నాం. నిజమే, దేవునికి స్తోత్రం. మనకిచ్చిన తల్లిదండ్రులను ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మాకు 70 సంవత్సరాలు ఉంది కదా, 60 సంవత్సరాలు ఉంది కదా, మీకు ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే మీరు సన్మానించండి, వారిని గౌరవించండి, వారిని కొన్ని రోజులైనా వారిని చక్కగా చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగు, నీకు మేలు కలుగుతుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని బైబిల్లో రాయబడ్డది కనుక ఈ మాటలు మీతో పంచుకోగలుగుతూ ఉన్నాను. అదేవిధంగా 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది, నిర్గమ కాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవునికి స్తోత్రం. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవునికి స్తోత్రం. పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద వాళ్ళ ఆశ వాళ్ళ కోరిక నిలుపుతూ ఉన్నారు. కాబట్టి నీకు అవన్నీ కావాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, వారిని ప్రేమతో చూసుకో. ఒకసారి నీవు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను ఎంతగా పెంచారో, ఏ విధంగా పెంచారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారా, మరి ఈ రోజున మరి తల్లిదండ్రులను సన్మానించాలని మొదటి మాటగా మనం వింటున్నాం. రెండవది 1 తిమోతి 5:17 5:17 బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ప్రైజ్ ద లార్డ్. అనగా సేవకులను వాళ్ళు ప్రయాసపడి మీ ఇళ్ళలోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉంటారు. సేవకులు ప్రయాసపడుతూ ఉంటారు, వాళ్ళు ఎంతకు సన్మానానికి పాత్రులంట? రెట్టింపునకు. హల్లెలూయా. అందరికన్నా ఎక్కువ సన్మానానికి పాత్రులు ఎవరంటే దేవుని సేవకులు. దేవుని సేవకులను మీరేం చేయాలా? సన్మానించాలి. సేవకులను ఎవరైతే సన్మానిస్తారో వారి కుటుంబము చల్లగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే వారు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు రెట్టింపునకు పాత్రులు. కనుక మనం దేవుని సేవకులను సన్మానించాలి. లేవీయులకు రాసిన గ్రంథము 19:32 తల నెరిసిన వాణి ఎదుట లేచి ముసలివాణి ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ప్రైజ్ ద లార్డ్. తెల్ల ఎంటికలు కలిగిన వారిని గౌరవించాలి, వారిని పలకరించాలి, ఎక్కువ వృద్ధులతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, వాక్యం వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు ఆ విధంగా అంటూ ఉంటారు. కానీ నెరిసిన వెంట్రుకలు గల వారితో వారిని గౌరవించాలి, వారితో ముచ్చటించాలి, మాట్లాడాలి. నిజమే, దేవునికి మహిమ కలిగింగాక. దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఈ రోజుల్లో మనుషులను గణపరుస్తున్నాం, ఏ విధంగా మనం సన్మానిస్తున్నాం ఒకసారి తెలుసుకొని మనము ఆ విధంగా చేయాలని ప్రభు పేరట మనవి చేయిస్తున్నాను. మూడవది 1 పీటర్ 2:17 2 పేతురు 2:17 అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ప్రైజ్ ద లార్డ్. అందరినీ సన్మానించుడి. ఈ అన్నకు పనిపాటేమీ లేదు,
ఆడు అంత చెడ్డ మాటలు మాట్లాడుతుంటాడు, వాడు వేస్ట్ ఫెలో, వాడిని స్టేజ్ మీద తీసుకొచ్చి సన్మానం చేస్తున్నాడు. ఎవరిని సన్మానించమంది? అందరినీ. హల్లెలూయా. అందరినీ సన్మానించుడి. సరే, రాజులను సన్మానించుడి అని అన్నాడు. రాజులు ఇప్పుడైతే ఎవరు లేరు. రాజులు ఎవరన్నారండి? రాజులు లేరు. రాజులను సన్మానించుడి అని వాక్యంలో ఉంది కాబట్టి సీఎంను పిఎంను మనం సన్మానించకపోయినా వేరేలు సన్మానిస్తున్నారు. ఎమ్మెల్యేస్ని కార్పొరేటర్స్ని వాళ్ళు మనకన్నా కొంచెము ఎక్కువ కలిగిన వారు, పేరు కలిగిన వారు కనుక వారిని మనము సన్మానించాలి. కనుక దేవునికి స్తోత్రం, రాజులను సన్మానించుడి. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మాకు మంచి ప్రభుత్వం రావాలి, వారి ద్వారా క్రైస్తవులకు ఎలాంటి ఆటంకం జరగకూడదు. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు కూడా సిస్టర్స్ అందరూ కూడా ప్రార్థన చేశారు. సంఘంలో పాస్టర్ మనమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళని కాపాడు, వారిని దీవించు, వారికి మంచి జ్ఞానమి, ఆలోచన, రాజ్యాన్ని సరిగ్గా పరిపాలించాలని. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన ప్రార్థన ద్వారా వారిని సన్మానిస్తున్నాం. ప్రార్థన ద్వారా మనల్ని వారు మన పేరు వారికి తెలియకపోయినా, మనల్ని వారు చూడకపోయినా, వారి కొరకు మాత్రము మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బండారు దత్తాత్రేయ, తను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, అకస్మాత్తుగా వాళ్ళ పిఏ ద్వారా ఫోన్ వచ్చింది నాకు, పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయాలా. నేను ఆశ్చర్యపోయినా, ఇదేందబ్బా ఆ ఫోన్, అక్కడికి వెళ్ళి వచ్చి ప్రార్థన చేయమంటున్నారు. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నాకు నేను జూబ్లీహిల్స్లో ఉన్న ప్రార్థనలో నేను అడిగి రాగానే మీ దగ్గరికి వస్తా అంటే, తొందరగా రండి పాస్టర్ గారు, మళ్ళా సార్ వెళ్ళిపోతాడు. సరే, నీ వచ్చిన పోయినా ప్రార్థన చేసిన. ఎందు గురించి ప్రార్థన చేయాలంటే, కరోనా చాలా విజృంభిస్తుంది కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న వారు ఎక్కువ మంది మరణించకుండా ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం, అక్కడ అటెండ్ చేసేసి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఆయనను కూడా చాలాసార్లు మన ఆలయానికి స్టార్టింగ్లో వచ్చారు. తనను కూడా సన్మానం చేయడం జరిగింది, తనకు బైబిల్ ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే, మనము దేవుని యొక్క ప్రేమను మనము చూయించాలి, దేవుని ప్రేమను మనం చూయించాలి. అప్పుడే వారికి క్రీస్తు ఏందో, క్రీస్తు ప్రేమ ఏందో అర్థమవుతుంది. క్రీస్తు సాక్షాత్తుగా వచ్చి ఆయన చూయించాడు. మనలో నుండి ప్రేమను చూపిస్తే వాళ్ళు క్రీస్తును జ్ఞాపకం చేసుకోగలుగుతారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలాంటి పనులు చేయాలని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. కనుక ప్రేమైనటువంటి దేవుని సంగమ, 4వదిగా 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని సన్మానించాలి? భార్యను సన్మానించాలి. దేవునికి స్తోత్రం. ఇది ఏ పురుషులు చేయరు. భార్యను సన్మానించడము ఎవరు చేయరు. తిట్టుడు, నిందలు పెట్టుడు, ఇవే ఎక్కువ ఉంటాయి. కానీ వాక్యంలో ఎవరైతే భార్యను సన్మానం చేస్తారో ఆ భార్య ఆ భర్తకు ప్రతి విషయంలో లోబడి ఉంటుంది. ప్రతి విషయంలో ఆయనను ప్రేమిస్తుంది. ఇప్పుడే లలితమ్మ సాక్ష్యం చెప్పింది, నా భర్త ఎప్పుడు మారుతాడో ఏమో. నిజమే, భర్తలు ఎప్పుడైతే భార్యలను అభినందిస్తారో అప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని సంతోషము వస్తుంది. ఒక వ్యక్తి ఒక బాక్స్ మోసుకొని పోతున్నాడంట. బాక్స్ మోసుకొని పోతూ నిలబడ్డాడంట ఒక జాగల. ఎదుటి వ్యక్తి చూస్తున్నాడంటే, ఎందుకు ఈయన నిలబడ్డాడు అని. అక్కడ జర పెద్ద ఇట్లా గుంతలెక్కుందంట. ఆ గుంతలెక్క ఆయన దాటితే అందులో ఉన్న బాటిల్స్ పగిలిపోతాయి.
ఇప్పుడు ఇది ఒక బాక్స్ లో ప్యాక్ చేసి ఉంటది జుమ్మర్ దానిపైన ఒకటి రాసి ఉంటది హ్యాండిల్ విత్ కేర్ జాగ్రత్తగా దాన్ని తీసుకొని వెళ్ళండి హ్యాండిల్ విత్ కేర్ దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా భార్యలను కూడా అట్లా కేర్గా చూసుకోవాలి భర్తలు ఎప్పుడైతే భార్యను ఆ విధంగా చూసుకుంటారో భార్య ప్రతిదీ చేసి పెడుతుంది స్త్రీ పాత్ర బైబిల్లో చాలా గొప్పది స్త్రీ లేనిది ఈ సృష్టి ఇంత విస్తారంగా విస్తరించలేదు ఒక్కడే పురుషుడు ఉంటే విస్తరించకపోతుండే దేవుడు స్త్రీని సృష్టించాడు కాబట్టి స్త్రీ ద్వారా ఈ యొక్క దేశమంతా విస్తరించింది కాబట్టి దేవునికి స్తోత్రం మరి దేవుడు స్త్రీని సన్మానించాలి భార్యను సన్మానించాలి అని వాక్యంలో వ్రాయబడినది భార్య భోజనము చేస్తే అంటే ప్రిపేర్ చేస్తే వంట భర్తలు ఏమనాలి అంటే చాలా బాగా చేసినవా అనాలా చాలా టేస్ట్గా ఉంది అనాలా అంటారా ఉప్పు తక్కువ వేసినావు కారం ఎక్కువ వేసినావు ఇలా ఆలుగడ్డ ఎందుకు వండినావు వంకాయ తిననని తెలుసు కదా నీకు రకరకాలైన మాటలు అంటుంటే ఆమెకు చేయబుద్ధి గానే కాదు కాబట్టి అట్లా భర్తలు అనకూడదని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను సరే భార్య బర్త్డే అయితే భర్తలు మంచి చీర తీసుకురావాలా లేకపోతే డ్రెస్ చేసుకుంటే డ్రెస్ తీసుకురావాలా అట్లా ఆమెను సంతోషపెట్టే విధంగా భర్తలు ఉండాలి అంటే ఇది ఒకలాంటి సన్మానమే ఒకలాంటి గౌరవం భార్యకు ఇవ్వడం మూడవదిగా భార్య ఇల్లు కట్టగలుగుతుంది ఇల్లు ఊడబెరకగలుగుతుంది ఆమె లేనిది ఏ ఇల్లు కొనలేరు కొన్నారనుకో ఇక ఉంది అది అట్లా పెట్టి కొన్నావు ఇది ఇట్లా పెట్టి కొన్నావు ఓ నువ్వేం పెద్ద నేనే కొంటాను అనుకుంటావా నాకు చెప్పేది లేదా అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును స్త్రీయే కడుతుంది స్త్రీయే ఊడబిక్తుంది కాబట్టి నీవు భార్యను ప్రేమిస్తే సన్మానిస్తే ఆ విధంగా జరగదు పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా కొంతమంది ఇల్లు కట్టుతారు ఎలాంటి ఇల్లు వివాహాలు చేసుకునే ఇల్లు కొంతమంది తల్లిదండ్రులు అమాయకంగా వివాహాలు చేసేస్తారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియక వాళ్ళు వివాహం అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇరువురి మధ్యలో వారి కుటుంబాల మధ్యలో కొంచెము డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి ఇల్లు కట్టే విషయంలో జాగ్రత్త కలిగి కడితే ఏ ప్రాబ్లం రాదు ఇంకొకటి భార్యలను అందరి ముందర తిట్టకూడదు వివాహం చేసుకున్న వారు భర్తలు భార్యలను అందరి ముందర తిట్టకూడదు ఇంట్లో తిట్టు బయట తిడితే సహించదు కాబట్టి దేవునికి స్తోత్రం నీవు సన్మానించే సన్మానము ఏ విధంగా ఉంది ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము సన్మానం మొదటి ధ్యానించాము తల్లిదండ్రులను సన్మానించాలి రెండవది సేవకులను సన్మానించాలి మూడవది మంత్రులను రాజులను పెద్దలను సన్మానించాలి నాలుగవది భార్యలను సన్మానించాలి సన్మానం గురించి బైబిల్లో చాలా చోట్లలో ఉంది కానీ నేను ఒక 4 పాయింట్స్ తీసుకొని నేను వివరించడం జరిగింది కాబట్టి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా మీరు ఏ విధంగా సన్మానిస్తూ ఉన్నారు ఏ విధంగా మనుషులను గౌరవిస్తూ ఉన్నారు ఒకసారి గమనించాలని ఈ మాటలను మీతో పంచుకుంటూ ఉన్నాను కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక
పోయిన వారం ఎఫ్తా రసల్పురా చర్చికి వెళ్ళారు. నేను జగిత్యాల వివాహం చేయడానికి వెళ్ళాను కాబట్టి అక్కడ ఎట్లాంటి ఘనంగా దేవుని మహిమ దిగిందంటే అంత అద్భుతంగా దేవుని మహిమ దిగింది. దేవునికి స్తోత్రం. అక్కడ చర్చ్ వాళ్ళందరూ వారవారం వచ్చి ఎఫ్తా నడిపి మను అని అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ ఘనత దేవుణ్ణి మహిమపరచడం వల్ల వచ్చింది. హల్లెలూయా. మనము దేవుణ్ణి ఘనపరచడం వల్ల ఆ మహిమ వచ్చింది. అంతే తప్ప ఆయన పోయి ఏదో చేసిండు ఆ ఘనత ఆయనకు వచ్చింది నేను అట్లా అననేను. దేవుని మహిమ అక్కడ దేవునికి చెందింది కాబట్టి అక్కడున్న ప్రజలందరితో ఆ యొక్క మెప్పు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఏ విధంగా సన్మానించాలి అది కూడా చాలా ప్రాముఖ్యమైంది. దేవుణ్ణి మనము సన్మానించాలి. దేవుని సన్మానించాలంటే ముందు సేవకులను సన్మానించాలి. సేవకులను సన్మానిస్తే అప్పుడు దేవుణ్ణి సన్మానించినట్లు. ఎందుకు అని అంటే వారు దేవుని పనిని చేస్తున్నారు గనక. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక.